తొలి ఏకాదశి రోజు మధ్యాహ్నం నుంచి నైట్ దాకా తీసిన లాగన్నమాట. మధ్యాహ్నం మనం భోజనంలోకి ఈ క్యారెట్ ఫ్రై చేశాను రసం పెట్టేసి. అది ఎట్లాగా చేయాలా అనేది చెప్తాను. ఈ విధంగా మనం తాలింపు పెట్టుకున్నాము, అందులో వెల్లుల్లిపాయలు కొట్టేసి ఈ క్యారెట్ ఇలాగ ముక్కలు కోసి వేసేసుకున్నాం అన్నమాట. ముక్కలు వేసేసుకున్నాక దీనికి ఏం చేశానంటే నేను ఒక ఉల్లిపాయ కోసి వేసేస్తాను. ఉల్లిపాయ కోసి కొంచెం ఉప్పు వేసి కలిపెట్టామనుకోండి, కలిపెట్టి మూత పెట్టేసుకోవాలి. ఆ విధంగా మూత పెట్టేసుకుంటే చాలా సింపుల్గా తొందరగా ఉడికిపోతుంది, అది చాలా లేట్ అవ్వదు అన్నమాట. ఒక్కోసారి ఫ్రై మనం వేపాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది. అట్లాగా టైం తీసుకోకుండా చేసుకుంటే ఇట్లాగ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయ కూడా అందులో వేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టామా ఉడికిపోతుంది. ఇందులోకి ఇది చారు పెట్టాను. ఈ చారులో చారు వేసుకొని క్యారెట్ అది నంచుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ఫ్రైలోకి ఇది పొడి అన్నమాట, శనగలు కొబ్బరి ఎండుమిరపకాయలు వేసిన పొడి. అలా అడుగంటకుండా ఒకటికి రెండు సార్లు మనం కలిపి కలిపెట్టి తీసామంటే తొందరగా వేగిపోతుంది కూడా. ఆ ఉడికిపోయిన క్యారెట్ తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు శనగల పొడి వేసేసుకున్నామంటే అయిపోద్ది అన్నమాట. చాలా ఈజీ రెసిపీ ఇది, చాలా సింపుల్ రెసిపీ. ఆహా, అక్కడ ఉంటే ఉండు. కుడతాలి, ఈరోజు కట్ చేసి కుడతాలి, కుట్టిస్తాలే. కలిపెట్టుండ పైన ఇసుకపోసా, ఇది చూడు ఎగురు పెట్టింది. పెడుతున్నా, సైడ్కి పెట్టాలి ఇట్ట. దీన్ని ఏమన్నా కడదామా? కర్ర పెట్ట, దీంట్లో పెట్టు. దీన్ని ఇట్లా కర్ర వేసి కట్టేయాల. తీసేనా? ఇంతే వాసన వస్తుంది. ఇది కూడా ఎడేస్తారా? మనం కడదాం. దీంట్లో ఎక్కువ ఎరువు ఉంది, సరిపోద్ది. నాటిన మొక్కలన్నీ ఇవి పూల మొక్కలు అండి. నందివర్ధనం మొక్కలు ఒక రెండు మొక్కలు, కస్తూరి పూలు అన్నమాట. రెక్క కస్తూరి బకెట్లో ఇవ్వండి. కస్తూరి చెట్లు రెక్క పూలు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువ ఇళ్ళు ఉండవు, చుట్టూ కొంచెం దూరం వెళ్ళాలి, టౌన్లోకి వెళ్ళాలంటే. ఇది సిటీయే కానీ కొంచెం రూరల్ ఏరియా టైప్లో ఉంటుంది, అందుకని అన్నీ దొరకవు. అందుకు ముందు ఫస్ట్ దేవుడు పూజకి వాటికి కలని ముందు పూల మొక్కలు వేసాను. ఒక గోరింటాకు చెట్టు కూడా వేసాను, చూద్దాం అవి బతుకుతాయో లేదో. ఒకటి మాత్రం కొంచెం ముందు వేసున్నాను, బతుకున్నది. చూడాలి అవి బతుకుతాయో లేదో. జాగ్రత్త, అది ఫ్రిడ్జ్ షాక్ పట్టద్ది. నువ్వు అంత దూరం లేకపోకు, దాని కాళ్ళు మొన్నటా
ఉణికితే అంత ఎత్తి ఎగరలేదు అది. ఈ అమ్మాయి నాకు మొక్కలు అవన్నీ తెచ్చిచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేను, మేము రెంట్కున్నప్పుడు ఈ అమ్మాయి మేము అక్కడ దగ్గర దగ్గర ఉండేవాళ్ళము. అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్గా ఉండింది. ఆ అమ్మాయికి జాకెట్లు నేను కుట్టిస్తూ ఉంటానన్నమాట. అవి కుట్టడానికని తెస్తుంటే నేను చెప్పాను, కొంచెం మొక్కలు ఉంటే కూడా తెచ్చేవి, వర్షం పడింది వేస్తానంటే తెచ్చిచ్చింది పాపము. ఇద్దరం కలిసి అన్నీ వేసాము. ఈ బుడ్డగాడు ఎట్లా ఆడతాడో తెలీదు. వాళ్ళు ఈవినింగ్ అయిపోయిందన్నమాట. ఈవినింగ్ అంటే అప్పుడు 5:30 అయిపోయి ఉంటుంది, 6 లోపే అది. ఇంకా అమ్మాయి నేను వెళ్తాను అంటే కొంతసేపు ఉండు టీ తాగేసి వెళ్దామని చెప్పాను. టీ పెట్టేసి ఇద్దరము కొంచెంసేపు మాట్లాడుకుంటూ బయట కూర్చున్నాము. మా బయట అంటే కొంచెం ఓపెన్ ఏరియా, ఇంకా ఫ్లాట్స్ కానీ ఇంకా హౌసెస్ పడలేదన్నమాట. అక్కడొకటి ఉంటుంది, చాలా చల్లగా డీసెంట్గా ఉంటుంది అన్నమాట. బయట కూర్చుంటే అసలు దోమలు లేకుండా కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరు వచ్చిన మా ఇంట్లో కంటే బయట కూర్చుంటామన్నమాట. బయట చాలా బాగుంటుంది అని బుడ్డ చూడు గేట్ కాడ ఎలాగున్నాడు. అలాగ ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇంకా అంతా ఇల్లు సర్ది చేసేసి పడుకుని పోయినాము. ఇదేనండి ఈరోజు బ్లాగు. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.